ఇప్పుడు మనకు VXML ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫస్ట్ కాలర్ కాల్ చేసినప్పటి నుంచి అది సర్వర్ కి ఎలా రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, సర్వర్ నుంచి ఎలా రెస్పాన్స్ తెచ్చుకుంటుంది, ఈ ప్రాసెస్ మొత్తం మనము ఒక ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ని ఆర్కిటెక్చర్ రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ VXML బేస్డ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టార్టింగ్ స్టెప్ ఏంటంటే మనం కాల్ చేస్తున్నాం. కాల్ చేసిన తర్వాత ఎవరికి కాల్ చేస్తున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిష్ టీవీ అనుకోండి, డిష్ టీవీ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనము డిష్ లో ఏదైనా ఒక ఛానల్ ని మనము ఛానల్ కి అమౌంట్ పే చేసుకుని దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీ మా టీవీ ఏవో ఉంటాయి, చాలా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి న్యూస్ ఛానల్స్, గేమ్స్ కానీ ఇట్లా స్పోర్ట్స్ ఛానల్స్, ఇలా నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్స్ ఏదో ఒక ఛానల్ స్పోర్ట్స్ ఛానల్ అనుకోండి, దాన్ని మనం బుక్ చేసుకోవాలనుకుంటున్నాం, అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే కాల్ చేసి కస్టమర్ కేర్ కి వాట్స్ ద ప్రైస్ ఆఫ్ కరెంట్ ప్రైస్ ఆఫ్ స్పోర్ట్స్ ఛానల్ అనేసి అడుగుతాం. అడిగినప్పుడు ఏమైతుందంటే ఫస్ట్ ఆ కాల్ అనేది మనకు PSTN కి కనెక్ట్ అవుతుంది, అంటే పబ్లిక్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్. అంటే ఏదైనా ఎవరికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే పర్సన్ కి కాల్ చేసినా కూడా కాల్ అనేది ఫస్ట్ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. మనం ఏ నెట్వర్క్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది ఎయిర్టెల్ ఏదైనా కూడా, ఈవెన్ ప్రైవేట్ టెలిఫోన్ నెట్వర్క్స్ కూడా ఉంటాయి, PBX ఇలాంటివి వాటికి ఏదైనా సరే మనం ఏది యూజ్ చేస్తున్నా పబ్లిక్ ది కానీ ప్రైవేట్ ది కానీ దానికి ఫస్ట్ ఆ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. సెల్యులర్ నెట్వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి కనెక్ట్ అయ్యి ఆ నెట్వర్క్ త్రూ మనకి మన మెసేజ్ అనేది వెళ్తుంది అనమాట. ఎక్కడికి? వాయిస్ పోర్టల్ కి వెళ్తుంది. వాయిస్ పోర్టల్ ఏంటంటే వాయిస్ XML సర్వర్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. దిస్ ఈస్ అ మిడిల్ వేర్ అనమాట, మనకి మిడిల్ వేర్ వాయిస్ XML సర్వర్ ఉంటుంది. ఈ సర్వర్ ఏంటంటే ఈ వాయిస్ XML ఇంటర్ప్రిటర్ ఉంది కదా ఇక్కడ, ఇది ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ని ఫస్ట్ తీసుకుంటది. తీసుకొని ఏ రూపంలో తీసుకుంటది, అది ASR ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్, అంటే స్పీచ్ లో ఇచ్చిన టెక్స్ట్ లో ఇచ్చిన టెక్స్ట్ నుంచి స్పీచ్ కన్వర్ట్ చేయడం అని, ఆడియో కానీ ఈవెన్ DTMF అంటే టచ్ ప్యాడ్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్, టెలిఫోన్ ద్వారా ఇచ్చిన, దీస్ ఆర్ ద ఇన్పుట్స్. ఇవన్నీ ఇన్పుట్స్ అనమాట, మనకి ఈ ఇన్పుట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట వాయిస్ XML ఇంటర్ప్రెటర్. ఇన్పుట్ ని యాక్సెప్ట్ చేసి ఇది కన్వర్ట్ చేస్తుంది, ఏది సర్వర్ కి అర్థమయ్యే భాషలోకి కన్వర్ట్ చేస్తుంది మనం ఇచ్చే ఇన్పుట్ ని తీసుకొని. సో ఇది వాయిస్ XML సర్వర్. ఓకే, ఇక్కడ ఇది కన్వర్ట్ చేసుకొని మనకి త్రూ ఇంటర్నెట్ ఇక్కడ VXML కోడ్ ని జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసి ఇది త్రూ ఇంటర్నెట్ మనకి సర్వర్ కి కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అంటే దాని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ ని పాటిస్తూ దానికి తగినట్టుగా కోడ్ జనరేట్ చేసి అది మనకు అప్లికేషన్ సర్వర్ కి పంపిస్తుంది. అప్లికేషన్ సర్వర్ లో మనకి అది ఏ టైప్ ఆఫ్ సర్వర్ అయినా అవ్వచ్చు, అది డేటాబేస్ అయినా అవ్వచ్చు, ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ చేసి మళ్ళీ మనకి ఇవ్వచ్చు, సర్వీస్ లాజిక్ ఉండొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి అన్నమాట అప్లికేషన్ సర్వర్. అది ఒక వెబ్ సర్వర్ అని మనం ఇక్కడ అయితే తీసుకున్నాము. సో మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అడిగాను కదా, ఏం అడిగాను, నాకు స్పోర్ట్స్ ఛానల్ ప్రైస్ ఎంత అని అడిగాను. అది మనకి ఇక్కడికి వచ్చి త్రూ ఫస్ట్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి వాయిస్ XML కి వెళ్ళి ఆ స్పీచ్ ని ఐడెంటిఫై చేసుకుని దానికి VXML కోడ్ జనరేట్ చేసి దానికి ఒక VXML కోడ్ అనేది త్రూ HTTP ప్రోటోకాల్ ఇక్కడికి వచ్చేసి మనకు అప్లికేషన్ సర్వర్ కి వెళ్ళింది, అంటే యాజ్ ఎ రిక్వెస్ట్ గా వెళ్ళింది అనమాట. ఆ రిక్వెస్ట్ గా వెళ్ళింది మనకు ఆ డేటాబేస్ లో ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉండాలి. ఏంటి, స్పోర్ట్స్ ఛానల్ కి ఇంత అమౌంట్, సమ్ ఒక $2, $3 అనే అమౌంట్ ఉంటది కదా, 100 rupees, 500 rupees అట్లా ఉంటది అనుకోండి. అది మనకు ఆల్రెడీ సర్వర్ లో ఉండాలి. ఆ ఉంటే అప్పుడు ఏం చేస్తుంది, ఆ అమౌంట్ ని గెట్ చేసుకునేసి సర్వర్ మళ్ళీ మనకి సేమ్ ఇదే రూపంలో మనకి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట కాలర్ కి. ఆ డేటాబేస్ లో స్టోర్ అయింది, ఆ డేటాబేస్ స్టోర్ అయింది తెచ్చుకొని సేమ్ మళ్ళా మనకి XML త్రూ ఈ పర్టికులర్ అవుట్పుట్ మనకి ఏ రూపంలో కావాలో ఆ రూపంలో కన్వర్ట్ చేసి త్రూ సెల్యులర్ నెట్వర్క్ మళ్ళీ మన కాలర్ కి రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది మనకు జరుగుతుంది. సో దిస్ అంటే VXML బేస్డ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఎలా అంటే సేమ్ ఇప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ లోనే జరుగుతుంది. ఇది మొత్తం మనకి ఒక ఆర్కిటెక్చర్ అనమాట. ఫస్ట్ మనం కాల్ చేసినప్పటి నుంచి సర్వర్ కి వెళ్ళి రెస్పాన్స్ ఎలా గెట్ చేసుకుంటది అనేదానికి ఇది ఆర్కిటెక్చర్. మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటా. ఒకవేళ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మోర్ అండ్ మోర్ అప్డేట్స్ వస్తాయి నా ఛానల్ నుంచి. అలాగే
గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్ లో మనం ఎలిమెంట్స్ ని చాలా చాలా మొత్తం VXML ని ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. తెలుగు ట్యూటోరియల్స్ చూసారంటే, చూసారంటే మీకు వన్ బై వన్ మొత్తం ఉంటాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అయితుందంటే షేర్ కూడా చేయండి. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ.